हाय व्यूवर्स वेलकम टू क्रिया चैनल तेलुगु संधुल्लो मनम ई रोजु इत्व संधि लेदा इकार संधि गुरिंची चेप्पुकुंदाम दीनि योक्क सूत्रम एंटंटे एम्यादुल इत्तुनकु संधि वैकल्पिकमुगा नगु एम्यादुल इत्तुनकु संधि वैकल्पिकमुगा नगु एम्यादुलु अंटे एमी प्लस आदुलु आदुलु अंटे मोदलगुनवि ఏమీ లేక ఇంకా ఇలాంటి పదాలు కూడా కొన్ని కలిపి అని అర్థం. ఉదాహరణకు ఏమి, ఏది, అది, ఏవి, అవి, ఇది, ఇవి, మరి ఇవన్నీ కూడా పూర్వపదంగా ఉంటాయన్నమాట. ఇత్వ సంధిలో ఇవన్నీ కూడా పూర్వపదంగా ఉంటాయి. ఇంకా ఇత్తునకు అంటే మనకు తెలుసు హ్రస్వమైన ఈ అంటే ఫస్ట్ ఈ. వైకల్పికముగా అంటే రెండు రకాలుగా సంధి జరగడం, అంటే సంధి జరగవచ్చు జరగకపోవచ్చు. సంధి జరిగితే ఒక రూపం వస్తుంది, సంధి జరగకుంటే మరొక రూపం వస్తుంది. ఉదాహరణకి ఏమి ప్లస్ అని, ఏమని అంటే ఇక్కడ సంధి జరిగింది. అదే సంధి జరగకపోతే ఏమి అని అని వస్తుంది, ఇది ఎడాగమ సంధి వస్తుంది. జగతిని ప్లస్ ఎందు, జగతినెందు, జగతిని ప్లస్ ఎందు, మరి ప్లస్ ఏమి, మరేమి, మరి ఏమి, అది ప్లస్ ఎంత, అదెంత, అది ఎంత. చూడండి ఇక్కడ చూసినట్టయితే ప్రతి ఒక్క పదం కూడా సంధి వైకల్పికముగా జరిగింది, అంటే రెండు రకాలుగా సంధి అనేది ఇక్కడ జరిగింది. అంటే సంధి జరిగిన ఒక రూపము, జరగకపోతే మరొక రూపము, ప్రతిదాన్ని మనం గమనించవచ్చు. తెలుగు సంధుల్లో మనం మరొకటి చూసినట్టయితే ఉత్వ సంధి, ఉత్వ లేదా ఉకార సంధి అని కూడా దీన్ని మనం చెప్పవచ్చు. ఉత్తునకు అచ్చు పరమగునప్పుడు సంధి అగును, ఉత్తునకు అచ్చు పరమగునప్పుడు సంధి అగును. ఉత్తు అంటే మనకు తెలుసు హ్రస్వమైనటువంటి ఉకారం. పరమగుణం అంటే ఏంటంటే పరస్వరంగా రావడం. మనం ఇంతకుముందే చెప్పుకున్నాం పూర్వస్వరం పరస్వరం ఉంటాయి. పూర్వపదంలోని చివరి అక్షరాన్ని మనం పూర్వస్వరం అంటాం, ఇంకా పరపదంలోని మొదటి అక్షరాన్ని మనం పరస్వరం అంటాం. అలాగే పరమగటం అంటే పరస్వరంగా రావటం. ఉదాహరణకి ఒకడు ప్లస్ అయినను, చూడండి ఈ ఉత్తునకు అచ్చు పరమైంది. ఉత్తు అంటే డూలో ఉన్నటువంటి ఊ, అచ్చు పరస్వరంగా వచ్చింది, అప్పుడు మనకు సంధి జరుగుతుంది. ఇక్కడ కూడా చూడండి ఇట్లు ప్లస్ అనియే, ఇట్లులో ఊ పూర్వస్వరంగా ఉంది, ఆ అనేటువంటి అచ్చు పరమైంది, సంధి జరుగుతుంది. ఇలా ఎన్ని ఉదాహరణలైనా మనం శోకము ప్లస్ ఇలా మూలో ఉన్నటువంటి ఊ పూర్వస్వరంగా ఉంటుంది, దీనికి అచ్చు పరమవుతుంది, సంధి జరుగుతుంది. కపాలము మూలో ఊ ఉంది, అచ్చు పరం పరస్వరంగా వస్తుంది అంటే పరమవుతుంది, అప్పుడు మనకు సంధి జరుగుతుంది. అంటే ఉత్తునకు అచ్చు పరమైనప్పుడు సంధి అగును. ఇక్కడ చూడండి ఈ మూడు కూడా అత్వైత్వ ఉత్వ సంధులన్నీ కూడా పూర్వస్వరంను అనుసరించి జరుగుతాయి. ఇవి మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం. పూర్వస్వరంలో ఆ ఉన్నట్టయితే అది అత్వసంధి అవుతుంది, ఈ ఉన్నట్టయితే ఇత్వసంధి అవుతుంది, ఊ ఉన్నట్టయితే ఉత్వసంధి అవుతుంది. ఈ ఛానల్ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.